బాక్స్ ఆఫీస్ వద్ద ఆగస్ట్ 5వ తారీఖున రెండు సినిమాలు బజ్జున మూవీస్ అయితే రిలీజ్ అయ్యనే చెప్పాలి. బింబిసార సీతారామం ఈ రెండు చిత్రాల్లో బింబిసారకు ఇతర చోట్ల టాక్ మిక్స్డ్ గా ఉన్నా సరే ఆంధ్ర తెలంగాణలో మాత్రం సూపర్ సాలిడ్ పాజిటివ్ అయితే కొనసాగిందనే చెప్పాలి. ఇక సీతారామం అన్ని చోట్ల యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే మొదటి రోజునే సొంతం చేసుకోవడం జరిగింది. సీతారామం వరల్డ్ వైడ్ గా 860 థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాగా బింబిసార చిత్రం 1000 థియేటర్స్ లో రిలీజ్ అయితే సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాల జోనర్స్ అయితే వేరని చెప్పాలి. ఒకటి పక్కా మాస్ మూవీ బింబిసార, ఇంకొకటి పక్కా క్లాస్ మూవీ సీతారామం. దేవన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల రచ్చ ఏ విధంగా చేసేవో తెలుసుకుందాం. పదండి బింబిసార చిత్రం నైజంలో దుమ్ము లేపేశారు. నైజంలో 2.15 కోట్ల షేర్ నైతే సొంతం చేసుకోగా సీడెడ్ లో 1.27 కోట్ల షేర్ ను సొంతం చేసుకోవడం జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఏరియాలో కుమ్మి అవతలేశారు. ఏపీ తెలంగాణ ఇలా చెప్పుకుంటూ పోతే 6.31 కోట్ల షేర్ నైతే సొంతం చేసుకోగా 9.5 కోట్ల గ్రాస్ నైతే అందుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు, ఓవర్సీస్ లో 50 లక్షల షేర్ నైతే సొంతం చేసుకోగా టోటల్ ప్రపంచవ్యాప్తంగా 7.21 కోట్ల షేర్ ను 11.5 కోట్ల గ్రాస్ నైతే ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సొంతం చేసుకుని అదిరిపే వసూలుతో ఆరంభం మొదలు పెట్టారని చెప్పాలి. సీతారామం క్లాస్ యాడెన్ సపోర్ట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బానే రాబట్టిందని చెప్పాలి. నైజంలో 65 లక్షల షేర్ ను, సీడెడ్ లో 17 లక్షల షేర్ ను, ఏపీ తెలంగాణలో 1.67 కోట్ల షేర్ నైతే సొంతం చేసుకోగా ఏపీ తెలంగాణలో 2.5 కోట్ల గ్రాస్ నైతే అందుకోవడం జరిగింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 22 లక్షలను, ఓవర్సీస్ లో 1.5 కోట్ల షేర్ నైతే సొంతం చేసుకోవడం జరగగా టోటల్ ప్రపంచ వ్యాప్తంగా డేవన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సీతారామం 2.94 కోట్ల షేర్ నైతే సొంతం చేసుకోగా 5 కోట్ల గ్రాస్ నైతే అందుకోవడం జరిగింది. బింబిసార చిత్రం మాస్ ఆడియన్స్ సపోర్ట్ తో దుమ్ము లేపేగా ఇక సీతారామం చిత్రం క్లాస్ ఆడియన్స్ సపోర్ట్ తో డీసెంట్ ఓపెనింగ్స్ నైతే అందుకుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ రెండు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.